ప్రతిభగల పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు రెడ్ కాన్వెంట్ 1978 స్టూడెంట్స్ చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ దేవాలయం వీధిలో గల రెడ్ కాన్వెంట్ 1978 స్టూడెంట్స్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థికి ల్యాప్టాప్, మోగపాపకు స్పీచ్ థెరపీ నిమిత్తం 30,000 రూపాయల చెక్ను ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ సమక్షంలో ట్రస్ట్ సెక్రటరీ సీమకృతి పాపారావు, ట్రస్టీ జనార్దన్లు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు తమ వంతుగా రెడ్ కాన్వెంట్ 1978 స్టూడెంట్ చారిటబుల్ ట్రస్ట్ విద్యా వైద్యపరంగా అవసరమైన వారికి తమ వంతు సహాయం అందిస్తోందన్నారు. తమ ట్రస్ట్ను చూసి మరింత మంది ముందుకు వచ్చి అవసరతలు ఉన్నవారికి సహాయం అందించాలన్నారు. ఈరోజు దేవాలయ వీధిలోని రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో ఇంజనీరింగ్ చదువుతున్న అతనికి ఒక ల్యాప్టాప్, ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్న అతను వెంకట్ అనే అతను, అలాగే అంజనీ అని చెప్పి 4వ క్లాస్ చదువుతున్న కొద్దిగా మాటలు రాని చెవిటి అమ్మాయి కొద్దిగా ఉంది. ఆ అమ్మాయికి స్పీచ్ థెరపీ కోసం సంవత్సరానికి 30,000 రూపాయలు అవుతుందంటే 30,000 రూపాయలు చెక్ని ఇవ్వడం జరిగింది. ఈ అమ్మాయికి హీరింగ్ ఎయిడ్ ఉన్నా స్పీచ్ థెరపీ ఇస్తే కానీ మాట్లాడదని చెప్పి డాక్టర్ గారు చెప్పడం, మరి వారి సలహా తీసుకొని మేము ఇవ్వడం జరిగింది. అలాగే ఈ అబ్బాయి కూడా చాలా బాగా చదువుతున్నాడు, మరి ల్యాప్టాప్ లేని కారణంగా మరి చదువు ముందరికి సాగదు, ఇబ్బంది పడుతున్నాడని తెలిసి వాళ్ళ నాన్నగారు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఈ యొక్క ల్యాప్టాప్ని సమకూర్చాం. మరి మేము 1978 రెడ్ కాన్వెంట్లో చదివిన పూర్వ విద్యార్థులందరూ కలిసి తలా కొంత వేసుకునేలాగా మేము అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం.